స్థానికులకు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి టీటీడీ పాలక మండలి పునరుద్ధరించడానికి స్వాగతిస్తూ జనసేన నేతల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించింది. స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ఇచ్చిన హామీ తిరుపతి ఎమ్మెల్యే ఆరాణ శ్రీనివాసులు చొరవతో సాధ్యమైందని జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు కాల మండపం వద్ద చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్థానికుల దర్శనం కల్పనపై హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఎమ్మెల్యే ఆరాణ శ్రీనివాసులు చొరవతో స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని టీటీడీ బోర్డు పునరుద్ధరించిందని జనసేన తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి తెలిపారు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ స్థానికులకి దర్శన భాగ్యం కల్పించకపోగా తిరుమలలో అనేక దోపిడీలు, బ్లాక్ మార్కెట్ టికెట్లు అమ్ముకోవడం వీటికే పరిమితమైన గత ప్రభుత్వం తిరుపతి ప్రజలకు దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పినట్టుగా చెప్పిన మాట నెరవేర్చుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇది. ఈ యొక్క తిరుపతి ప్రజలకి ఎరవేరణ సేవలు చేస్తూ తిరుపతికి ప్రజలు 24 గంటలు అందుబాటులో ఉన్నటువంటి తిరుపతి ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు గారు అధికారం వచ్చినప్పటి నుంచి కూడా సరే తిరుపతి ప్రజలకి దర్శన భాగ్యం కల్పించాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేసి కూడా ఈ యొక్క తిరుపతి ప్రజలకు దర్శన భాగ్యం కల్పించినందుకు ఎన్డీఏ కూటమికి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, తిరుపతి శాసనసభ్యులు ఆరణ శ్రీనివాసులకి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాం.